కొడుకో దిక్కు ఆకేరు మానేరు పాలేరు వాగుల ఇసుక దోపిడి పేదలు కష్టపడి తమ రక్తాన్ని చెమటగా మారి పండించిన పంట వరి ధాన్యాన్ని దోపిడీ చేస్తూ మిల్లుల ముసుగులు కోట్ల రూపాయలు కొల్లగొడుతూ ఈ ప్రాంతంలో ఏది వాళ్ళ కుటుంబానికి నైవేద్యంగా పెట్టే పరిస్థితులు వచ్చినాయి ఇవాళ ఈ పరిస్థితులన్నిటిని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ కు కంచు కోటైన డోర్నకల్లో ఇవాళ ఈ రకమైన పరిస్థితులు దాపరించడానికి కారణం రెడ్డినాయక్ కుటుంబం అందుకే రాబోయే ఎన్నికలలో రెడ్డి నాయక్ కుటుంబాన్ని ఓడించాలి అని చెప్పి మా యువకులు అందరు ఇక్కడికి వచ్చిండ్రు మిత్రులారయ్యేలా ఆలోచన చేయండి ఉదయం నుండి దాదాపుగా ఎనిమిది గంటలు ఎంతోమందిని కలుస్తూ విఆర్ఏలను కానీ ఐకేపీకి సంబంధించిన సంఘాలను కానీ రైతులను కానీ మిర్చి రైతులను కానీ విద్యార్థులను కానీ మా గిరిజన సోదరులను కానీ అదేవిధంగా అంగ వైకల్యం ఉన్న మా లంబాడి సోదరుల కుటుంబాన్ని గిరిజన పాఠశాలలో విద్యార్థిని వాళ్ళ టీచర్లను అదే విధంగా అవినీతిలో కూరికిపోయి అర్థాంతరంగా ఆగిపోయిన డబుల్ బెడ్రూమ్ ఇన్లు మా పాత్రిక మిత్రులు కూడా ఏ విధంగా కేసీఆర్ చేతిలో మోసపోయినరో వాళ్ళు చెబుతున్న వివరాలన్నీ నేను విన్నా మిత్రులారా ఇయ్యాల ఐకేపీ సంఘాలకు దిక్కు లేదు విఆర్ఏలకు అసెంబ్లీ సాక్షిగా తండ్రి కొడుకులు ఇచ్చిన మాటకు గౌరవం లేదు మిర్చి రైతులనే కలిస్తే బుక్య లక్ష్మి గారు కలిసి రెండు ఎకరాలల్లో పెట్టుబడి రెండు లక్షలైంది పండించిన మిర్చి ఏరడానికి లక్ష రూపాయలైంది మొత్తం మూడు లక్షల పెట్టుబడి అయింది ఇవాళ అమ్మడానికి ఎనుమామల మార్కెట్కు పోతే ఏడు వేల మూడు వందల యాభై రూపాయలు క్వింటాల్ అని అంటున్నారు రెండు ఎకరాలలో పండించిన పంట అమ్మితే లక్షన్నర వస్తుంది లక్షన్నర అప్పు తెచ్చింది మిత్తి మిగిలింది పురుగుల మందు తాగి సావాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పి ఆమె చెప్పింది ఆ నుంచి ముందుకు వచ్చిన ఇంకొక ఆమె కూడా లక్ష్మే భర్త చచ్చిపోయి మూడేళ్ళు అయింది కొడుకు అంగ వికలాంగుడు తొంభై శాతం ఆ కుమారుడికి పూర్తిగా పనిచేయలేని పరిస్థితి మంచాన మూలకు పడ్డాడు తొంభై శాతం అంగ వైకల్యం ఆ గిరిజన బిడ్డకు ఇరవై ఒక్క సంవత్సరాలు వస్తున్నా ఒక్క రూపాయి కూడా పెన్షన్ ఈ ప్రభుత్వం ఇస్తలేదు భర్తను కోల్పోయిన పుత్య లక్ష్మికి మూడు సంవత్సరాలైంది వితంతు పెన్షన్ ఇస్తలేరు ఆమె అడిగింది నన్ను ఆనాడు ఇందిరమ్మ ఉన్నప్పుడు ఇచ్చిన ఇంట్లో బతుకుతున్నాం నాయన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రాలే గుండె భూమి లేదు కూలీరాలు చేసుకోవాలంటే అంగ వైకల్యం ఉన్న కొడుకు ఇంట్లో ఉన్నాడు ఆయన నిడ్చపెట్టి బయట పోయే పరిస్థితి లేదు ఏం చెయ్యాలి అంటే మా మిత్రులు తోసినంత సాయం చేసారు ఆ కుటుంబాన్ని కానీ ఆ సాయం శాశ్వతం కాదు కదా అని నేను అంటున్నా ఆ నుంచి ఇంకా కొంచెం ముందరికొచ్చిన అదే ఊర్లో డబల్ బెడ్రూమ్ ఇల్లు యాభై మొండి గోడలో నిలబడ్డాయి ఏందయా అంటే రెడ్డానాయక్ నమ్మిన పంట దాని కాంట్రాక్టరు వచ్చిన కాడికి మింగిండు అర్ధాంతరంగా వదిలిండు ఎందుకు గట్టావురా బిడ్డ అంటే చంద్రశేఖరరావు బిల్లు ఇస్తలేడు అంటుండట నేను చెప్పిన ఊర్లో సాయి అనే యువకుడికి పోలీస్ స్టేషన్ లో పోయి కంప్లైంట్ ఇవ్వండి ఆ కాంట్రాక్టర్ మీద రెడ్డి నాయకు అడ్డమత్తడో వాళ్ళ తాత అడ్డమత్తడో బొక్కలేసి నడ్డి మీద కొట్టిద్దాం కాంట్రాక్టర్తో రెండు వేల పంతొమ్మిదిలో తీసుకున్నాడు ఇవాళ రెండు వేల ఇరవై మూడు వచ్చింది మరి ఇన్ని ఇన్నేళ్ళైనా ఆ డబల్ బెడ్రూమ్ ఇల్లు మాత్రం పూర్తిగాలే ఆయన గడి పంజగుట్ట చౌరస్తలు తొమ్మిది నెలల్లో పది ఎకరాలలో నూట యాభై గదులు రెండు వేల కోట్లు పెట్టి చంద్రశేఖరరావు కట్టుకున్నాడు నేను అడుగుతున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని నీ గడిని తొమ్మిది నెలల్లో నిర్మించుకున్నావు కదా మా పేదవాళ్ళ డబుల్ బెడ్రూమ్ ఇల్లు నాలుగేళ్ళైనా మొండి గోడెలాలు ఉన్నాయంటే నిన్ను పంట పెట్టి